Hi friends, iroju kuda manchi tips tho mee munduku vachanandi. Video ni ekkada skip cheyakunda chusinatlayite video meeku baaga artham avutundi. Manamu prati illallo kuda fridge lu untayi kadandi. Appudappudu manaki deep fridge lo ice aithe gadda gattipothundi. Chudandi ikkada chupistunnanu. Ila ice gadda gattundi kada. Deep freeze lo manamu konni konni pettukuntu untam ante konni items deep freeze lone undalanamata ekku cooling lo undal kabatti manamu akkade pettukuntu untamu ila ice gadda gattinappudu entante teeyadaniki kuda chala kashtanga untundandi manaki emergency ayinappudu time waste aipothundannamata so ikkada meeru okati gamaninchara nenu ikkada oka packet pettunnanu kada daniki clips aithe pettunnanu chudandi ante manamu ee packet open chesi teeskunna tarvata manam danni close cheyalem kada daniki aithe clips ila pettukovachchu idi kuda oka tip enandi clips ni manamu battala arayadanike kaakunda ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట నేనైతే ఇక్కడ క్లిప్స్ రెండు పెట్టేసాను పూర్తిగా క్లోజ్ అయిపోతుందన్నమాట ఇక్కడ ఇలాంటి ప్యాకెట్స్ గానీ వేరే ఏవైనా గానీ మనము ఎక్కువ కూలింగ్ లో ఉండాలి అనుకున్నవి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది బాగా ఐస్ గడ్డగట్టినప్పుడు మనం మామూలుగా అయితే ఈ ఐస్ మొత్తం కరిగిపోవడానికి డీఫ్రాస్ట్ ని ఆన్ చేస్తాము డీఫ్రాస్ట్ కొట్టిన తర్వాత అది ఈ ఐస్ మొత్తం కరిగిపోవడానికి చాలా టైం పడుతుందండి 6 7 అవర్స్ పడుతుంది కదా మొత్తం ఐస్ కరగడానికి అలా కాకుండా ఇక్కడైతే మీకు నేను మంచి టిప్ చెప్తాను డీఫ్రాస్ట్ ని యూస్ చేయకుండా ఐస్ ని మనము ఇక్కడ కరిగించొచ్చు అన్నమాట చాలా త్వరగా కరిగిపోతుంది ఇక్కడైతే దాని కోసం మనము వేడి వాటర్ ని తీసుకోవాలండి హాట్ వాటర్ ని ఒక గ్లాస్ తీసుకోవాలి మరి హాట్ గా ఉండాల్సిన అవసరం లేదు మనం చేతితో పట్టుకోగలిగేంత వేడిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ లోకి ఒక టేబుల్ స్పూన్ salt ను గాని కల్లుప్పు ను గాని యాడ్ చేసుకొని కలుపుకోవాలి మొత్తం కరిగిపోవాలన్నమాట మనకి salt అయితే త్వరగా కరిగిపోతుంది కదా salt ని యూస్ చేస్తున్నాను ఇప్పుడు మనము ఎక్కడైతే ఐస్ అనేది బాగా గడ్డగట్టు ఉంటుందో అక్కడ ఈ వాటర్ ని పోయాలన్నమాట ఇలా వాటర్ ని పోసిన వెంటనే ఐస్ అనేది కరగడం స్టార్ట్ అవుతుందండి ఈ టిప్ యూస్ చేసి ఐస్ ని చాలా త్వరగా కరిగించొచ్చు అన్నమాట అంటే మనము డీఫ్రాస్ట్ ని యూస్ చేయకుండా ఈ వేడి వాటర్ తోటి అంటే salt కనుపున్నాం కదా ఐస్ అనేది త్వరగా కరిగిపోయి మనకి డీప్ ఫ్రీజ్ అనేది నీట్ గా క్లీన్ అయిపోతుందండి మనం డీఫ్రాస్ట్ ని యూస్ చేయకుండా ఈ టిప్ ని యూస్ చేసి క్లీన్ చేసుకోవచ్చుండి డీఫ్రాస్ట్ ని యూస్ చేస్తే ఏంటంటే మనము ఫ్రిజ్ స్విచ్ ని ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడైతే అలా కాదండి వాటర్ అన్ని అదే కరిగిపోయి నీట్ గా క్లీన్ అయిపోతుందన్నమాట వాటర్ అనేవి వెనకాల బౌల్ లోకి వచ్చేస్తాయి మనం నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి దీనివల్ల మనం అయితే కరెంట్ బిల్ కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతామండి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దామండి ఇప్పుడు ఏంటంటే మనము దోసలు వేసుకుంటూ ఉంటాం కదా పెనము ఐరన్ పెనం గానివ్వండి లేదంటే నాన్ స్టిక్ గానివ్వండి ఈ విధంగా ఆయిల్ అనేది జిడ్డు జిడ్డు అయిపోతుంది మనం ఎంత నీట్ గా కడిగినా ఈ ఆయిల్ అనేది అప్పుడప్పుడు పోదండి ఇలా జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది అప్పుడు మనకి ఏంటంటే దోసలు సరిగా రావు అన్నమాట విరిగిపోవడము లేదంటే అంటుకోవడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా దోసలు ఎప్పుడు మనకి దోసలు వేసుకున్నా నీట్ గా రావాలి అంటే పెనంని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి ఈ టిప్ కూడా అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్టవ్ ఆన్ చేసుకొని పెనంని పెట్టి మంటనైతే సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టేసి ఒక షాంపూ ప్యాకెట్ ఏదైనా కానీ షాంపూ ప్యాకెట్ ఒకటి తీసుకొని మొత్తంని పెనం మీద వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని ఒక నిమ్మబద్దని అరచక్క తీసుకోండి అరచక్క నిమ్మబద్దని ఫోర్క్కి ఈ విధంగా గుచ్చుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో నిమ్మ చెక్కతో ఈ విధంగా బాగా రుద్దినట్లయితే పెనం కట్టుకొని ఉన్న జిడ్డు మొత్తం వచ్చేస్తుందండి ఎందుకంటే నిమ్మరసం కూడా కిందకి దిగుతుంది కదా అది కూడా జిడ్డుని తొలగించడంలో బాగా పనిచేస్తుందండి ఈ విధంగా నీట్గా రుద్దుకోవాలి స్టవ్ను ఆఫ్ చేసుకొని ఈ విధంగా రుద్దుకోవాలండి పెనం అనేది లైట్గా వేడిగా ఉంటే సరిపోతుంది ఎక్కువ వేడి ఉండొద్దు చూడండి ఈ విధంగా రుద్దిన తర్వాత ఇంకా మీకు జిడ్డు జిడ్డుగా అనిపించినట్లయితే స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని బాగా పెనంని రుద్దాలండి ఈ విధంగా రుద్దినట్లయితే ఇంకా జిడ్డు ఏమన్నా ఉన్నట్లయితే పోతుంది కొద్దిగా వాటర్ను కూడా వేసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి జిడ్డు అనేది అస్సలు ఉండదండి మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఎంత నల్లగా జిడ్డు అనేది వచ్చేసిందో మొత్తం ఈ విధంగా వచ్చేస్తుందండి ఈ విధంగా కనుక మనము ఈ టిప్ని యూస్ చేసి పెనంని కనుక క్లీన్ చేసుకుంటే ఇప్పుడు వాటర్తో నీట్గా క్లీన్ చేసి తీసుకుంటే మనకి పెనం అనేది నీట్గా క్లీన్ అయిపోతుందండి జిడ్డు అనేది అస్సలు ఉండదు చూడండి ఇంత స్మూత్గా అయిపోతుంది అన్నమాట మనకి ఎక్కడా కూడా ఆయిల్ జిడ్డు ఏముండదు అన్నమాట ఇంకా మీరు ఎప్పుడైనా దోసలు పోసుకుంటే నీట్గా వచ్చేస్తాయండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దండి
ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము కిచెన్లోని సింక్ని ఎంత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా సరే నైట్ టైం ఏంటంటే బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ సింక్లో వాటర్ పోయే హోల్ ఉంటుంది కదా అక్కడి నుంచి పైకి వచ్చేసి కిచెన్లోకి వచ్చేస్తాయన్నమాట. మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా అక్కడక్కడ రైస్ కానీ అట్లా ఉండిపోతుంది కదా, వాటి కోసం ఏంటంటే ఈ పురుగులు బొద్దింకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి, ఈ హోల్లోంచి వస్తాయన్నమాట. అస్సలు మన కిచెన్లోకి బొద్దింకలు కానీ పురుగులు కానీ రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని మీరు పాటిస్తే చాలండి, అస్సలు రావన్నమాట ఏవి కూడా. మన ఇంట్లో ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్ ఒక ఆనియన్ తీసుకుని మధ్యలోకి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ఆనియన్తో ఏం చేయాలంటే సింక్ గోడలకి ఆనియన్ని ఈ విధంగా రుద్దాలండి. ఆనియన్ని ఈ విధంగా రుద్దితే ఏమవుతుంది అని మీరు అనొచ్చు, ఆనియన్ ఘాటుకి, ఈ ఆనియన్ అనేది ఘాటు కదండి, ఆ ఘాటుకి ఏంటంటే బొద్దింకలు కానీ ఏవైనా చిన్న చిన్న పురుగులు కానీ మనకి సింక్ లోపలికి రావండి, అంత ఘాటు అన్నమాట వాటికి, ఆ ఘాటు అనేది పడదన్నమాట. ఈ విధంగా మనం వాటర్ పోయే దగ్గర ఆనియన్ ఈ విధంగా పెట్టేయాలి, అక్కడ కూడా బాగా అప్లై చేసేసి. ఇలా పెట్టినట్లయితే ఆ హోల్లోంచి ఇంకా బొద్దింకలు కానీ పురుగులు కానీ రావన్నమాట. ఈ పురుగులు కానీ బొద్దింకలు కానీ ఎప్పుడు వస్తాయంటే కిచెన్లో ఎలాంటి చప్పుడు లేనప్పుడు వస్తాయండి, అంటే నైట్ టైం కానీ మనము ఇంట్లో లేనప్పుడు, అంటే మనము ఊర్లకే అట్లా వెళ్ళిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు వస్తాయన్నమాట. అలాంటప్పుడు ఈ చిట్కాను పాటించినట్లయితే బొద్దింకలు కానీ పురుగులు కానీ మీ ఇంట్లోకి అస్సలు దరిచేరు అన్నమాట. ఈ టిప్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.